పీసీఓడి. ప్రతి ఐదుగురు ఆడవాళ్ళలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే పీసీఓడి అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలీ అంటే చాలా, సిస్ట్స్ అంటే తిత్తులు, ఓవేరియన్ అంటే అండాశయం, అంటే అండాశయంలో చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. ఇది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, జన్యుపర కారణాల వలన రావచ్చు. సాధారణంగా పీసీఓడి సమస్యతో బాధపడిన వాళ్ళలో అండాశయం కాస్త పెద్దదిగా ఉంటుంది, లోపల చిన్న చిన్న కురుపుల్లాగా ఉంటాయి. దీని వలన ఓవల్యూషన్ అంటే అండోస్తర్గా సమయానికి జరగదు. దీని వలన హార్మోన్స్లో మార్పులు జరుగుతాయి. మెటబాలిక్ డిసార్డర్ అంటే జీవక్రియ రుగ్మత ఏర్పడుతుంది. దీని వలన ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి స్త్రీలో అండోస్తర్గ సమయం వివిధ రకాలుగా వేరువేరు సమయాల్లో వస్తుంటుంది. కొంతమందిలో ప్రతి నెల ఒక నిర్దిష్ట సమయంలో అండోస్తర్గ సమయం వస్తుంది, కానీ కొంతమందిలో సరైన సమయానికి రాకుండా లేదా ఒకే సమయానికి రాకుండా వేరువేరు సమయాల్లో వస్తూ ఉంటాయి. స్త్రీలలో గర్భాన్ని ధరించడం లేదా పొందటం అనేది దాదాపు అండోస్తర్గ సమయంపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ పీసీఓడి వలన గర్భాన్ని ధరించే సమయంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి? పీరియడ్స్ క్రమంగా రాకపోవడం, అంటే 2 నెలలకో 3 నెలలకో ఒకసారి రావడం, పీరియడ్ సమయంలో చాలా అధికంగా లేదా చాలా తక్కువ రక్తస్రావం కావడం, అవాంఛిత రోమాలు అంటే ముఖం, మెడ పొట్ట మీద అధికంగా జుట్టు రావడం, మొటిమలు అధికంగా రావడం లేదా ఒకే పక్క అధికంగా ఉండడం, ఎంత మామూలుగా తిన్నా కూడా అధిక బరువు పెరగడం జరుగుతుంది. దీర్ఘకాల ప్రభావాలు చూద్దాం. గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురవ్వడం, మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సక్రమంగా పీరియడ్స్ రాకపోతే, అంటే 5-6 నెలల మించి రాకపోతే గర్భాశయంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు పీసీఓడి ఉందని ఎలా నిర్ధారించవచ్చు? మీకు ముందు చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్, అల్ట్రాసౌండ్ వీటిలో ఏదో ఒక పరీక్ష చేసి పీసీఓడిని నిర్ధారిస్తారు. పీసీఓడికి చికిత్స ఏంటి? పీసీఓడిని పూర్తిగా నయం చేయలేము, కానీ చికిత్స చేయవచ్చు. అలోపతి, హోమియోపతిలో మంచి చికిత్సలు ఉన్నాయి. మీరు గర్భం దాల్చాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ చూద్దాం. కొద్దిపాటి జాగ్రత్తలతో పీసీఓడిని తగ్గించవచ్చు. మొట్టమొదటిగా అధిక బరువు తగ్గించడం. పీసీఓడి వలన బరువు పెరిగాను, తగ్గించడం కష్టం అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. ఎందుకంటే పీసీఓడి అధిక బరువు ఇంటర్ రిలేటెడ్, బరువు అధికంగా ఉంటే పీసీఓడి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే పీసీఓడి వలన అధిక బరువు పెరగవచ్చు. సో తప్పకుండా రోజు ఎక్సర్సైజెస్ చేయడం అలవాటు చేసుకోండి. కనీసం వారంలో 4 సార్లు అయినా వ్యాయామం చేయండి. కార్డియాక్ ఎక్సర్సైజెస్ అలాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఎక్కువగా వాటర్ తాగండి. తినే ఆహారం కూడా పీసీఓడి పెంచడం తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముందుగా తినకూడని ఆహారాలు చూద్దాం. పాలు తాగడం వలన టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పెరుగుతుంది. టెస్టోస్టిరాన్ పెరగడం వలన పీసీఓడి కూడా పెరుగుతుంది. అందుకని పీసీఓడి ఉన్నవాళ్ళు పాలు తాగడం అంత మంచిది కాదు. రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్ అస్సలు తినకూడదు. దీనిలో అధిక కొవ్వు ఉంటుంది. షుగర్ ఫుడ్స్, తీయటి పదార్థాలు అస్సలు తినకపోతే మంచిది, అంటే స్వీట్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ లాంటివి. ఇప్పుడు తినవలసిన ఆహారాలు చూద్దాం. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనీసం రోజు 3-4 కప్స్ తాగితే మంచిది. బ్రోకేలీ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది బ్రోకేలీలో, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి, అధికంగా కాల్షియం ఉండడం వలన గర్భాశయానికి ఎంతో మంచిది. సాల్మన్, పండుకప్ప, ఇది ఒక రకమైన చేప. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది, హార్మోన్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వారానికి కనీసం 2-3 సార్లు తింటే మంచిది. బ్రౌన్ రైస్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వైట్ రైస్ పూర్తిగా మానేసి బ్రౌన్ రైస్ తింటే మంచిది. సెసమీ సీడ్స్ అంటే నువ్వులు. నువ్వులలో విటమిన్ బి6,
న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. రోజు కనీసం ఒక స్పూన్ తింటే మంచిది. మెంతులు, దాల్చిన చెక్క, లికోరైస్, ఫ్లాక్స్ సీడ్స్ మీ ఆహారంలో చేర్చుకోండి. మంచి ఆకుకూరలు, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అస్సలు తినకండి. బ్యాలెన్స్డ్ డైట్ తినండి. ఎప్పుడు మంచి ఆహారం అంటే తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, పుష్పధాన్యాలు, వెల్లుల్లి మరియు అన్ని రకాలైన ధాన్యాలు తీసుకోవడం వల్ల అండాశయంలోని తిత్తి వలన కలిగే నొప్పిని మరియు అసౌకర్యం లాంటి వాటిని నివారించవచ్చు. అంతేకాకుండా ఆహారం విషయంలో కెఫిన్, ఆల్కహాల్, కోడిగుడ్లు మరియు ఎర్రటి మాంసం, కొవ్వు పదార్థాలు మరియు చక్కెర నూనెలో వేయించిన పదార్థాలు లేకుండా చూసుకోవడం వలన అండాశయానికి సంబంధించిన వ్యాధులు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఒత్తిడి వలన పీసీఓడి సమస్య ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వ్యాధి ఎక్కువ కాలం నయం కాకుండా ఉండినా లేదా తిరిగి పునరావృతం అవుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీకు పీసీఓడి మీద మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. పీసీఓడి మీద ప్రతి ఆడవాళ్లకు అవగాహన రావడం ఎంతో ముఖ్యం. సో మీకు తెలిసిన ఆడవాళ్లకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.